తెలంగాణపై చర్చించేందుకే అధిష్టానం తనని పిలిచిందని పిసిసి చీఫ్ బొత్స స్పష్టం చేశారు. ఈ సంప్రదింపులు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేనంటున్నారు. హైకమాండ్ మరికొంతమంది నేతల్ని కూడా ఢిల్లీకి పిలిపిస్తుందంటున్నారు ఆయన. మరోవైపు ఢిల్లీలో బొత్స చిరంజీవి భేటీ అయ్యారు. తెలంగాణపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి చిరంజీవి కోరారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని వివరించారు. ఎన్నికల ఫలితాలని షేర్ చేసుకోవడం జరిగింది. ఇందులో సహకార ఎన్నికల్లో 50% పైన కాంగ్రెస్ రావటం అనేది ఇది చాలా శుభ పరిణామం. ఇది భవిష్యత్తు సాధారణ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయంటే దానికి సూచికగా మేము అనుకున్నాం. అంటే అవతల వాళ్ళు కాంగ్రెస్ అవసరం ఏమి లేదు పడిపోతుంది అండ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపిలు వాళ్ళు ఓట్లు చీల్చుకుంటే తెలుగుదేశం మేము లబ్ధి పొందుతాం అనే ధీమాతో వాళ్ళు అండ్ మొత్తం జనప్రపంచం మావైపోతుందంటూ వాళ్ళు వైఎస్సిపి ఇలా చెప్తున్న ఈ తరుణంలో రైతాంగం యావత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాల ఉంది అనేది ఎంత సుస్పష్టంగా తెలిసింది. రేపు ఎన్నికల్లో రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా చేతి వృత్తుల వాళ్ళు కానివ్వండి, వెనకబడిన తరగతుల వాళ్ళు, మహిళలు, యూత్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు ఉంటారంటారో నాకైతే ఎలాంటి సందేహం లేదు. దానికి తాజా ఉదాహరణ ఈ యొక్క ఎన్నికలు, సహకార ఎన్నికలు. అలాగే తిరుపతిలో నిన్న మొన్న జరిగినటువంటి ఈ సహకార బ్యాంక్ అర్బన్ బ్యాంక్ సంబంధించిన ఎన్నికల్లో రిజల్ట్స్ చూస్తుంటే కూడా తిరుపతి సంబంధించి ప్రత్యేకంగా నేను చెప్పాలి, ఎందుకంటే అది నాకు సంబంధించినటువంటి కాన్షియన్స్ కాబట్టి. అక్కడ 12 డైరెక్టర్స్లో 6 డైరెక్టర్స్ కాంగ్రెస్, 2 వైఎస్ఆర్సిపి, 1 తెలుగుదేశం, 2 ఇండిపెండెంట్. సో దీన్ని బట్టి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ అనేది సుస్థిరంగా ఉంది, ఇంటాక్ట్. సో యథాతథంగా అక్కడ కాంగ్రెస్ హవా ఉంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏదైతే రాష్ట్రంలో సున్నితమైన అంశం ఏదైతే ఉన్నదో అటు రాష్ట్ర సమైక్యం కానీ రాష్ట్రం విడిపోవడం కానీ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనే అంశం ఏదైతున్నాయో ఈ రెండు అంశాలు ఈ అంశాలకు సంబంధించి దీని మీద ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారితో వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు అఖిలపక్షం జరిగింది, తర్వాత జరిగిన తర్వాత చెప్పిన విధంగా రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల్ని ఇంకా పెద్దలు పిలుస్తారన్న నేపథ్యంలో చెప్పిన సందర్భంలో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నన్ను కూడా పిలిచారు, వారు కూడా మాట్లాడారు, తర్వాత ఇంకా ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా కలవమని చెప్పారు. ఈరోజు ముగ్గురు కలవడం జరిగింది. ఇంకా రేపు కోఆపరేటివ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేపు దాని మీద కొంత అక్కడికి వెళ్ళి ఇంపార్టెంట్ ఇష్యూస్ మళ్ళీ మాకు బయట రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు వెళ్తున్నాం. మళ్ళీ 15-16 తారీఖుల్లో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పెద్దలు రాహుల్ గాంధీ గారు మరో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు పిసిసి అధ్యక్షులతో, అలాగే సిఎల్పి లీడర్స్తో. ఆ సమావేశానికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళ కుమారుని కూడా కలిసి ఈ అంశం మీద చర్చించడం అనేది జరుగుతుంది. నా అంశము వారు నన్ను పిలిచారు నా అభిప్రాయాలు తెలుసుకోవడానికి, పరిస్థితులు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితుల్ని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని, అన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల్ని నేను కులంకుషంగా వారికి చెప్పడం జరిగింది. టైము వ్యవహారం అనేది అది మా పరిధిలోనేది కాదు ఒకటి, అయినప్పటికీ కూడా మా పరిధిలో ఉన్నది ఎంత త్వరితగతి మీద అంత త్వరితగతంగా ఈ సున్నితమైన అంశానికి ఒక పరిష్కారం కావాలని కోరడం జరిగింది. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది అది త్వరలోనే ఈ అంశానికి ఒక శాశ్వతమైన పరిష్కారం వస్తుందని నేను నమ్ముతున్నాను, రావాలని కోరుతున్నాను. ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో పిసిసి చీఫ్ బొత్స చర్చలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ తెలుసుకున్నాం. రమేష్, అధిష్టానంతో చర్చలకు సంబంధించి బొత్స ఏం చెప్పారు, ఏం జరుగుతుంది ఢిల్లీలో? సంతోష్, 2 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ అధిష్టానం పెద్దలను వరుసగా కలుస్తూ ఉన్నారు. అది అలా ఉండగానే ఈ రోజు సాయంత్రం ఆయన కేంద్ర మంత్రి పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయన అనంతరం మీడియాతో కూడా మాట్లాడి ఒక సాధారణ భేటీగానే దీన్ని చెప్పుకొచ్చినప్పటికీ కూడా కొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా సహకార ఎన్నికలపై ఫలితాలపై కూడా ఇరు నేతలు కొద్దిసేపు చర్చించినట్లుగా తెలుస్తోంది. తర్వాత మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు కూడా సహకార ఫలితాలే రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఉన్నటువంటి బలానికి ఒక ఉదాహరణ, రైతులందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు అని చెప్పేందుకు ఈ యొక్క ఫలితాలను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చనే విషయాన్ని ఇద్దరు నేతలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ అంశానికి సంబంధించి కూడా ఇరువురు నేతలు ఇప్పటికే అధిష్టానంతో పలుమార్లు మాట్లాడిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి కసరత్తుపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాహుల్తో భేటీ అయిన సందర్భంలో కూడా
చిరంజీవి త్వరితగతిన తెలంగాణ అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే కాంగ్రెస్ కు రాష్ట్రంలో నష్టం జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన బొత్సతో భేటీలో కూడా ఈ విషయాన్ని మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో కూడా రాహుల్ తో జరిగిన సమావేశంలో తెలంగాణ అంశానికి సంబంధించి ఏ విషయాలు మాట్లాడింది కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిరువురు భేటీ కొనసాగింది. అనంతరంతో మాట్లాడిన నేతలిద్దరు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువసేపు చెప్పుకొచ్చారు. పరితోష్, థ్యాంక్ యూ రమేష్.